రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రవితేజ మామూలుగానే స్టైలిష్ గా కనిపిస్తాడు, ఆయన్ని మరింత స్టైలిష్ గా చూపించిన ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ముందు నుంచి అందరిలో ఆసక్తి రేకెత్తించి ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. ఈగల్ కథ ఏమిటంటే, ఢిల్లీలో పనిచేసే నరణీరావు అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూస్తుంది. అది కొనుగోలు చేసే సమయంలో ఆ క్లాత్ పండించే ఊరికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటోంది. ఆ క్లాత్ కి విపరీతమైన పబ్లిసిటీ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మిస్ అయ్యాడు అని తెలుసుకుంటోంది. అదే విషయం మీద ఆమె పేపర్లో ఒక ఆర్టికల్ రాయటంతో సిబిఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని ఒకరోజు ముద్రించకుండా అడ్డుకుంటోంది. దీంతో అసలు ఆ మిస్ అయిన సహదేవ్ వర్మ ఎవరు, ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సిబిఐ రంగంలోకి దిగింది అని తెలుసుకునేందుకు నలిని ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి వెళుతుంది. ఆ తర్వాత నలిని సహదేవ్ గురించి ఏం తెలుసుకుంది, ఎక్కడో యూరప్ లో సఫారీ తీసుకుని కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే స్నైపర్ సహదేవ్ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఆపేసి పత్తిని పండిస్తూ చేనేత కార్మికులను ముందుకు తీసుకువెళ్లాలని ఎందుకు ప్రయత్నించాడు, అసలు అతని గురించి రాస్తే సిబిఐ కంగారు పడాల్సిన అవసరమేముంది, సహదేవ్ భార్య రచనకి ఏమైంది లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. విశ్లేషణ: రవితేజ కెరీర్ లోనే మోస్ట్ అవేటెడ్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఈగల్ సినిమాను ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టే టీజర్ ట్రైలర్ కట్స్ ఉండటంతో ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తూ వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్ షాట్ నుంచి సహదేవ్ వర్మ అదేనండి మన రవితేజ క్యారెక్టర్ మీద నెమ్మదిగా అంచనాలు పెంచుతూ తీసుకువెళ్లారు. నిజానికి ఫస్ట్ హాఫ్ మొదట్లోనే రవితేజ క్యారెక్టర్ రివీల్ అవుతుంది అనుకుంటే అందుకు భిన్నంగా సినిమా చివరి వరకు అతని క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. సాధారణంగా కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ని రివీల్ చేసి తర్వాత హీరోయిజం చూపిస్తూ అతనితో సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి హీరో మీద ఎలివేషన్స్ పెంచుతూ చివరి వరకు సినిమా నడిపించారు. కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసుకుంటూ డబ్బు వెనకేసుకుంటున్న ఒక వ్యక్తి ప్రేమలో పడి మంచిగా మారదామనుకున్న సమయంలో ఆమె దూరమైతే అప్పటి వరకు తాను చేసిన పని వదిలేసి అక్రమ ఆయుధాలు అరికట్టడమే పనిగా పెట్టుకుంటాడు. దానికోసం శత్రు దుర్భేద్యమైన ఒక కోట నిర్మించుకుని ఇండియా వ్యాప్తంగా జరిగే అన్ని అక్రమ ఆయుధాల డీలింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఆ అక్రమ ఆయుధాలు దొంగలిస్తూ ఉంటాడు. అక్రమ ఆయుధాలు దుర్మార్గుల చేతికి వెళితే అవి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి అనే కాన్సెప్ట్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. నిజానికి మన ఇండియాతో పోలిస్తే అమెరికా, యూరప్ అలాగే మరికొన్ని ఇతర దేశాల్లో గన్ కల్చర్ బాగా ఎక్కువ. ఇక హీరో ఎలివేషన్ విషయానికి వస్తే కేజీఎఫ్ ఇప్పటికే ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఈ సినిమా కూడా కొంత దానినే ఫాలో అయినట్టు అనిపించింది. ముఖ్యంగా గన్స్ డిజైన్ చేసిన విధానం కూడా అక్కడి నుంచే ఇన్స్పైర్ అయినట్టుగా అనిపిస్తోంది. అయితే రవితేజ మార్క్ కామెడీ ఈ సినిమాలో ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సైలెంట్గా కళ్లతోనే కథ నడిపించే హీరోగా రవితేజ కాస్త తన గత సినిమాలకు భిన్నంగా కనిపించాడు. స్క్రీన్ ప్లే కాస్త ట్విస్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారో ఏమో తెలీదు, కానీ చాప్టర్లు పెట్టి అర్థం కాని పేర్లతో కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే అక్రమ ఆయుధాల డీలింగ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేస్తూ వాటిని దోచుకుంటున్న ఒక వ్యక్తి గురించి సమాజంలో భిన్న కోణాలు ఎలా ఏర్పడ్డాయి, చివరికి ఆ వ్యక్తిని అంతమొందించడానికి ప్రభుత్వం ఎలా రంగంలోకి దిగింది లాంటి విషయాలను కన్విన్సింగ్ గా తెరకెక్కించడంలో కార్తీక్ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతారంలో చూపించి ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మెయిల్స్ పెట్టాడు. అయితే పదప్రయోగం అక్కడక్కడా కాస్త ఆలోచింపచేసే విధంగా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈగల్ ఒక స్టైలిష్ అండ్ ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. అంచనా లేకుండా థియేటర్లకు వస్తే ఎంజాయ్ చేస్తారు.